అందరికీ నమస్తే అండి, నేను మీ వేదాన్ జాక్సన్. అయితే ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం 3 రీజన్స్ ఉన్నాయి. సో ఒకటి, ఫస్ట్, కొంతమంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది ఎలిగేషన్స్ చేస్తున్నారు ఏంటంటే కౌశల్ అన్న దగ్గర వేదాంత్ ఉన్నాడంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడని. యాక్చువల్గా నేను ఈ టైంలో కౌశల్ అన్న ఆపదలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చానంటే ఇదే నిజం అయిన అభిమానం కాబట్టి వచ్చాను. ఏదో ఎక్స్పెక్ట్ చేసి మూవీ ఆఫర్ వస్తుందో ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాడిని అయితే ఇప్పటి నుంచి ఉండకపోతుండే. ఎప్పటి నుంచో ఫస్ట్ డే ఎప్పుడైతే కౌశల్ అన్న బయటకు వచ్చినా అప్పటి నుంచి యాక్టివ్లో ఉంటుండే. సో ఈరోజు ఏదో ఈరోజు అయితే కౌశల్ అన్న ఒక చిన్న ఆపదలో ఉన్నాడని తెలిసినప్పుడు ముందడిగేసి అన్నా నేను నీకు ఉంటా అన్న నేను ఉంటానని నీకు ఆ సపోర్టివ్ అని వెళ్ళిన వేదాంత్ జాక్సన్. ఈరోజు ఈరోజు ఈ వేదాంత్ జాక్సన్ పైన ఎన్నో ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఈ జనాభాలో ఈ సొసైటీలో ఒక మంచితనానికి ముందడిగేసి వాడికే ప్రాబ్లం, ఈ సొసైటీలో దోచుకునే వాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా ఉంటారు. ఇదే విధంగా కౌశల్యకి ఇది అయింది. సొసైటీకి హెల్ప్ చేద్దాము, ప్రజలతో టైం స్పెండ్ చేద్దాము, పేదవాళ్ళకి హెల్ప్ చేద్దామని ముందుకొచ్చిన కౌశల్య ఈరోజు కొన్ని విషయాలలో బాధపడుతున్నాడు అంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా కౌశల్యం తొక్కేదామని ముందుకు వచ్చారు. సో ఇంకో విషయం, ఈ విషయం క్లారిఫై అయిపోయింది. కౌశల్యన్న దగ్గర నేను ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. నాకు కౌశల్యన్న మీద ఉన్న అభిమానంతో కౌశల్యతో ఈ రోజుకి కాదు లైఫ్ లాంగ్ ఉంటే తప్ప ఎలాంటి ఎక్స్పెక్టేషన్ మాత్రం. ఇంకో సెకండ్ ఎలిగేషన్, కౌశల్యన్నవి ఉన్న ఎలిగేషన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. మీకు అంత కావాలంటే ప్రూఫ్తో సహా టీవీ9లో కానీ లేకపోతే ఎన్నో న్యూస్ ఛానళ్ళలో కౌశల్యన్న ప్రెస్ మీట్లలో ఎన్నో ఛానల్స్లలో కౌశల్యన్న పైన ఉన్న ఎలిగేషన్స్కి మొత్తం ప్రూఫ్తో సహా పెట్టాడు. మీరు ఎంత కావాలంటే క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పటికైనా కొంతమంది కౌశల్యన్నని ఇంకా తొక్కేద్దామని ఏవేవో తీసుకొని వస్తున్నారు. మీకు ఒక మాట చెప్తున్నాను, మీ లైఫ్ టైంలో కొన్ని క్షణాలని కొన్ని రోజులను ఖరాబు చేసుకున్నారు కౌశల్యన్న పైన మైండ్ పెట్టి. మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీకంటూ ఒక జాబ్ ఉంటుంది, మీకంటూ ఒక పని ఉంటుంది. అది మర్చిపోయి కౌశల్యన్ననే కౌశల్యన్న నాశనం చేయుడే పనిగా పెట్టుకొని ముందుకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నాను. మీకంటూ కొన్ని పనులు ఉంటాయి, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మీరు పక్కకు చేరి ఆడుకోండమ్మ. ఒకరిని నార్మల్గా ఒక మనిషికి మంచి చేస్తేనే, ఒక మనిషికి ప్రేమ చూపిస్తేనే, ఒక మంచికి మనం హెల్ప్ చేస్తేనే మంచి జరుగుతుందో లేదో తెలియదు. అలాంటి ఉన్న సొసైటీలో ఒక మనిషిని చెడు చేద్దాం, ఒక మనిషిని తొక్కేద్దాం, ఒక మనిషిని నాశనం చేద్దాం అనుకుంటే అసలు మీకు మంచి జరుగుతుందా అండి? వాళ్ళ ఫ్యామిలీలో ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ అభిమానులు మేము ఎంత బాధపడతాం అవసరం మీకు తగదా అండి? చిన్న చిన్న పిల్లలను వదిలేసి ఈరోజు ఉన్న పొజిషన్లో ఉన్న ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఒక మనిషి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఒక అభిమానం కోసం ముందుకొచ్చి ఎంతో మందికి సహాయం చేయాలి, ఎంతో మందికి నా టైం స్పెండ్ చేయాలి, నేను 113 రోజులు కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని సుఖంగా హ్యాపీనెస్గా 10 మందికి పంచాలి అనే ఒక మెంటాలిటీతో ముందుకు వచ్చిన పర్సన్కి ఈరోజు చాలా మంది చాలా విధంగా ఎలిగేషన్ పెట్టారు. ఆ ఎలిగేషన్కి ప్రతి ఒక్క ఎలిగేషన్కి కౌశల్యన్న ఆన్సర్ చేయడం జరిగింది. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి, అన్ని ఎలిగేషన్ మాత్రం మొత్తం పోయాయి. చిన్న చిన్న పిల్లలని, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలను వదిలేసి కౌశల్యన్న 12, 1, 2, 3, 4 ఎన్నో గంటలు కూర్చొని దీనికి ఏం చేద్దాం వేదాంత్, ఇది నేను అన్న షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి అన్న లైఫ్నే పక్కన పెట్టి మన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇలాంటి ఒక మనిషిని ఇలా మోసం చేయడం మాత్రం ఎంతో వరకు కరెక్ట్ కాదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన కౌశల్ ఆర్మీ మెంబర్స్ ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్స్ అయినా లేకపోతే సేవా కార్యక్రమాలు అయినా ముందడిగేసి తన వంతు సహాయం తను చేయాలి అని ఒక ముందడిగేసి కౌశల్యన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక 4 వచ్చి ఏదో ఎలిగేషన్ చేసి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి సేవ అందించే కార్యక్రమాలు ఎన్నో ఆగిపోయాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఎలిగేషన్స్ అన్నీ అయిపోయి ప్రతి ఒక్కరు కౌశల్యాన్ని మెంబర్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నారు, మీ సేవా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మీ బ్లడ్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎప్పుడైతే కౌశల్యన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా చేయాలి, నా లైఫ్లో ఇలా అవ్వాలని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వచ్చారో ప్రతి ఒక్కరు కంటిన్యూ చేయండి. ఇప్పుడున్న ఎలిగేషన్స్ అన్ని క్లియర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులు మన టీవీ డిబేట్లో కూర్చున్నా మనం పట్టించుకోవద్దు. మన సేవా కార్యక్రమాలు ఇలా జరగాలి. ప్రతి ఒక్కరు ఎంతోమంది మన కౌశలంలో మెంబర్స్ ఎంతోమంది ఎన్నో టాలెంట్తో ఉన్నారు, ఎంతోమంది ఎన్నో కళాకారులు ఉన్నారు. ప్రతి ఒక్క కళాకారుని, ప్రతి ఒక్క టాలెంట్ మెంబర్కి కౌశలన్న ఒక ప్లాట్ఫామ్ 100% చూపిస్తామని మనసు పూర్తిగా చెప్తున్నాను. మనసు పూర్తిగా అన్నతోటి నేను ట్రావెల్ చేసింది 3 రోజులు, అది కూడా అన్న ఆపదలో ఉన్నప్పుడు ఉన్న 3 రోజులు. ఈ 3 రోజులు అన్న దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఈ 3 రోజులు నేర్చుకుంటే ఒకటి వేదాంత్ ఎన్ని ఏమైనా సరే మన సేవా కార్యక్రమాలు కానీ మన దగ్గర ఉన్న టాలెంట్ మెంబర్స్ కానీ ఒక ప్లాట్ఫామ్ చూపించాలి, మన వల్ల 10 మంది బతకాలి, మన వల్ల 10 మందికి ఎంతో మంచి పొజిషన్ రావాలని అన్న మంచి పూర్తిగా కోరుకుంటున్నాడు. 100% చేస్తాడని కోరుకుంటున్నాను. జై హింద్.